రవితేజ ఆయన హీరో ఆయన బాడీ లాంగ్వేజ్ ఉంటుందండి బేసిక్గా ఇందులో సినిమాలో. ఎందుకంటే రవితేజ్ని ఆడియోను అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది సినిమాలో. టు బి వెరీ ఫ్రాంక్, నేను ఎప్పుడు కూడా సినిమా అంటే నేను నమ్మేది స్టోరీ స్టోరీ స్టోరీ. సినిమా అంటే ఫస్ట్ నేను నమ్మేది స్టోరీని. స్టోరీ కనుక పర్ఫెక్ట్గా ఉంటే ఆ స్టోరీలోకి మన రవితేజ్ గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకో హీరో అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మనం కనుక దానికి సరిపడ పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యే యాక్టర్స్ అందరినీ అండి, రవి ఒక హీరో గారు కాదండి, మీరు ఇంక్లూడింగ్ అందులో ఉండే ప్రతి యాక్టర్ని కూడా మీరు సరైన యాక్టర్ని కనుక పెట్టి అన్నీ మనం కనుక కరెక్ట్ కేర్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా, నేను ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ చెప్తున్నాను, మనం ఈ ఫీల్డ్లో లాభం సంగతి నేను చెప్పకపోయినా నష్టం లేకుండా మాత్రం వీ కెన్ వర్కౌట్ అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది నేను ఈ మూడు సినిమాలు చేసిన తర్వాత డెఫినెట్గా. ఏదండి లొకేషన్ చాలా తక్కువ అండి, నేను మేబీ మొత్తం షూటింగ్లో ఒక 3 టైమ్స్ వెళ్ళినట్టున్నా లొకేషన్కి. ఐ నో అండి, ఐ నో హౌ టు మేనేజ్ బికాజ్ ఎందుకంటే నాకు 40 సంవత్సరాల నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను ఇవాళ యూనివర్సిటీ కానీ ఇంకా మిగతా బిజినెస్లు కూడా ఉన్నాయి, నాకు ఏది రన్ చేసినా ఐ నో హౌ టు రన్ రిమోట్ కంట్రోల్ కంప్లీట్. నేను ఎక్కడ కూర్చున్నా ఏం జరుగుతుంది అనేది నాకు తెలుసు, నాకు కంట్రోల్ తెలుస్తుంది. ఐ రన్ ఇట్ విత్ కంట్రోల్, ఎక్కడ పెట్టినా ఎట్లా పెట్టినా నాకు కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, ఆ సిస్టమ్స్ ద్వారా రన్ చేస్తాను నేను ఏదైనా సార్ ఆపరేషన్. కన్నడలో కన్నడను తమిళ్ మనకి రైట్స్కి తీసుకుంటున్నారండి, వాళ్ళు డబ్ చేసి రిలీజ్ చేయడానికని రైట్స్ తీసుకున్నారు మన దగ్గర. అందుకని ఇప్పుడు ఈ టైము మేము దాని మీద అంత కాన్సన్ట్రేట్, ఈసారి ఫస్ట్ టైం కాబట్టి నేను అంతకుముందు తెలియజేశాను, ఈసారి ఫస్ట్ టైం కాబట్టి హిందీకి వెళ్ళాను. నెక్స్ట్ టైం డెఫినెట్గా మీరు అన్నట్టు మనం వీ విల్ థింక్ ఆల్ ఇండియా అండి. ఎందుకంటే ఒకసారి మనకి హిందీలో కనుక మనం అలవాటైతే అక్కడి నుంచి మన జోధ్పురి అని బీహారీ అని అవన్నీ కూడా మనకి మన తెలుగు సినిమాలు బాగా ఆడతాయి అక్కడ. ఇప్పుడు రవితేజ్ గారికి చాలా ఎక్కువ మార్కెట్ ఉంది, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది నార్త్ ఇండియా అంతా. డెఫినెట్ నేను ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండి ఈ సినిమాతో ఆయన ఆల్ ఇండియా స్టార్ అవుతారు, ఆయన నాకు అసలు డౌటే లేదు దాంట్లో, 1% కూడా లేదు. మీరు చూస్తారుగా, మీరు అందరూ మొదటి రోజు మీకు మీరే వస్తారు కాబట్టి, ఫస్ట్ షోకి మార్నింగ్ షోకి మీరే వస్తారు కాబట్టి మీరే ఇస్తారు రిపోర్టు. డెఫినెట్గా ఈ సినిమా ఎందుకంటే ఇది స్టోరీ మనకి తెలుగు ఆడియన్కి హిట్ అవుతుంది, అట్లాగే ఆల్ ఇండియా కూడా హిట్ అయ్యే స్టోరీ ఇది. బేసిక్గా సెట్ అవుతుంది స్టోరీ, మనం తీసుకెళ్లేదో మన అలవాట్లు మన పద్ధతులు తీసుకెళ్ళి అక్కడ రుద్దే టైప్ కాదండి ఇది స్టోరీ. బేసిక్గా ఇది ది స్టోరీ ఇట్సెల్ఫ్ ఈజ్ యూనివర్సల్ స్టోరీ బేసిక్గా.